ప్రభు యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించి గాక పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట చక్కటి మాట మనం ధ్యానిద్దాం యేసుక్రీస్తు పునరుద్ధ్వనుడైన తర్వాత ఆయన ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళుతున్నప్పుడు ఆయన వారితో కలిశాడు ఆ ఇద్దరు ఆయన శిష్యులు వారు అనేక విషయాలు మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు వారితో కూడా యేసుక్రీస్తు కూడా కలిసి నడక ప్రారంభించాడు పిల్లలు ఆశ్చర్యం మన సంగతి ఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలని ఆయన కూడా తెలుసుకోవాలన్నట్టుగా వాళ్ళని అడిగాడు ఏమయ్యా మీరు మాట్లాడుకుంటున్నది ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్య చిగుతులయ్యారండి ఇరుషులేములో జరుగుతున్న సంగతి మీకు ఒక్కరికే తెలియదా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా అన్నట్టుగా పిల్లల ఆ తర్వాత వాళ్ళు నడక ప్రారంభమైంది లేఖనంలో మనం గమనించినప్పుడు వారు ఆయనను ఆహ్వానించడం వారితో కూడా భోజనమునకు మనకు కూర్చుండబెట్టుకోవడం అంతలో వారు ఒక రొట్టె ఆయనకిస్తే ఆయన ఆ రొట్టె పట్టుకొని విరిచి వాళ్ళకే ఇచ్చాడు ఎప్పుడైతే దానిని భుజించారో వాళ్ళ కనులు తెరవబడ్డాయండి వాళ్ళకి గ్రహింపు కలిగింది మరి అంతవరకు ఎలా ఉన్నారో మనకు తెలియదు కానీ ఒక నిద్రపోతున్న వ్యక్తి నిద్ర లేచినట్లుగా వాళ్ళకి అవగాహన కలిగింది వాళ్ళని వాళ్ళు గుర్తించుకోగలిగారు వెంటనే వాళ్ళ గుండె చెదిరిపోయినంత పని అయిందండి వెంటనే వాళ్ళు అనుకున్నారు అరే ఇంతవరకు మనతో మాట్లాడుతూ మనతో అడుగులు వేసింది మన బోధకుడురా ఏంటి మనం గ్రహించలేకపోయామేంటి అని ఒకరినొకరు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఒక చిన్న మాట చాలా విలువైన మాట అండి చూడండి లోకస్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొని పుర్లాలు ఇక్కడ మనం గమనించవలసింది ఆయన వారితో ఏం మాట్లాడాడు లోక సంబంధమైన విషయాలు ఏమైనా మాట్లాడా లేక ఆరోగ్య సూత్రాలు ఏమైనా అడిగాడా లేక సంపాదనను కూర్చున్న వ్యాపార వ్యవహారాలు ఏమైనా మాట్లాడా ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళ హృదయంలో మంట కలిగిందంట అంటే వాళ్ళ హృదయంలో ఏదో ఒక మార్పు ఒక పరివర్తన కలిగింది ఆయన మాట్లాడుతున్నప్పుడు వారితో ఈ విషయం వాళ్ళే చెప్తున్నారు ఆయన మన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా ఎందుకు ఆ పరివర్తన కలిగింది వాళ్ళ హృదయంలో ఆ మార్పును వాళ్ళు ఎందుకు గుర్తించగలిగారు చాలామంది మనం వెళుతున్నప్పుడు మనతో మాట్లాడుతుంటారండి ఏదైనా పని మీద వెళుతున్నప్పుడు ఎవరైనా మనకు ఎదురుగా తటస్థిస్తే అనేక విషయాలు మాట్లాడుతుంటారు మనము కూడా కొందరిని ఆపి మాట్లాడుతుంటాం ఏం బ్రదర్ బాగున్నారా పిల్లలు బాగున్నారా వ్యాపారం ఎలా ఉంది లేక సేవకులయితే పరిచర్య ఎలా ఉంది సంఘం ఎలా ఉంది ఇలా అడుగుతుంటాం ఇది సర్వసాధారణం కానీ సాక్షాత్ ప్రభువు వారితో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక తెలియని అనుభూతి వాళ్ళు అనుభవించారండి వాళ్ళ హృదయంలో ఒక పెనుమార్పు కలిగిందండి వాళ్ళ హృదయంలో ఒక మంట కలిగినట్లుగా వాళ్ళు అంగీకారం లేక వాళ్ళ హృదయంలో ఒక మార్పులో ఉన్నటువంటి అనుభూతిని వాళ్ళు చవి చూచారంటండి ఎందుకంటే ఆయన వారితో లేఖనములు మాట్లాడాడంటండి నా ప్రియమైన సహోదరుల ఆలోచించండి లేఖనములను గూర్చి మాట్లాడేటట్టు ఆయన ఇక లోక వ్యవహారాలు ఏమీ కాదు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు గనక ఎక్కడైనా కూడితే వాళ్ళ దగ్గర మనం నిలబడలేం ఈ రోజుల్లో ఎందుకంటే ఉన్న ధైర్యం కూడా పోద్ది ఉన్న విశ్వాసం కూడా పోద్ది ఉన్న నిరీక్షణ కూడా కోల్పోతాం ఒక ఇద్దరు ముగ్గురు ఏదైనా ఒక చోట కూర్చున్నారంటే నిల్చున్నారంటే కూడుకున్నారంటే ఇక రాజకీయాలను గూర్చి రోగాలను గూర్చి తెగుళ్లను గూర్చి మరణాలను గూర్చి రాబోయే దినాలలో ఎదుర్కొనవలసిన ఆర్థిక మాంద్యాన్ని గూర్చి ఇలాంటి మాటలు మన హృదయాన్ని చెడిపేస్తాయి మన ధైర్యాన్ని పాడు చేసేస్తాయి కానీ ఇక్కడ ఆయన లేఖనములను గూర్చి మాట్లాడాడట ఏ లేఖనం ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్య గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో చక్కటి మాట ఉందండి నేను చదువుతాను ఆ మాటను చూడండి ఏసే క్రీస్తు అని లేఖనము ద్వారా అంటున్నారండి ఏసే క్రీస్తు అని లేఖనము ద్వారా అతడు దుష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చును ఇక్కడ ఎలాంటి లేఖనములను బట్టి ఆయన గట్టిగా వాదించుచు ఖండించుచూ వచ్చాడు ఈ లేఖనం ఏ లేఖనం ఎలాంటి లేఖనాలు ఇవి అనంటే యేసు క్రీస్తును గూర్చిన లేఖనం నేను అనకూడదు కానివ్వండి ఈరోజున అనేక వార్తలు మనం చదువుతుంటాము అనేక లేఖనాలు మనం పరిశోధిస్తుంటామండి ఆ మధ్య ఒక ఆయన వాక్యం చెబుతుంటే విన్నాను నేను నేను పదహారు భాషలలో పదహారు గ్రంథాలను చదివాను అన్నాడు ఎందుకండి అనవసరం కదా టైం వేస్ట్ కదా ఈ గ్రంథంలో ఏమైనా లేకపోతే ఈ లేఖనాలలో ఏదైనా దొరకకపోతే ఈ లేఖనాలలో మనకి ఏదైనా లభ్యము కాకపోతే మరొక దాని వైపు మనం చూడాలి నేను పదహారు గ్రంథాలను పరిశీలించాను పరీక్షించాను అనవసరం కదండి నేను చెప్పగలిగింది నా యొక్క అభిప్రాయం ఏంటంటే మనకి ఇవ్వబడిన లేఖనం మనకి మన ముందు ఉన్న లేఖనం ఎలాంటిది అనంటే అది క్రీస్తు యేసును కూర్చున్న లేఖనం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడాను యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూడవచ్చు ఈ క్రీస్తును కూర్చిన లేఖనం మన హృదయంలో ఒక పెనుమార్పును తీసుకుని వస్తుందండి మన హృదయాన్ని మనలో మండిస్తుందండి చల్లారిన పరిస్థితుల్లో కాదు సతిగలబడిన పరిస్థితుల్లో కాదు కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో కాదు ఒక ఉజ్జీవంతో రగులుతున్న అగ్నితో కూడిన అనుభూతిలోనికి ఈ క్రీస్తుని కూర్చున్న లేఖను మనల్ని తీసుకుని వెళుతుందండి నా ప్రియమైన సహోదరులారా ఒక యవనునికి కావలసిన మాటలు ఒక బాలునికి కావలసిన మాటలు ఒక వృద్ధునికి కావలసిన హెచ్చరికలు ఒక కుటుంబపు వ్యవస్థకు ఉండవలసిన ఆజ్ఞానుసారమైన మాటలు అంతేకాదు ఈ లోకంలో జీవించచ్చు ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఏమైపోతామో కూడా ఆ యొక్క దాచబడి ఉన్న మర్మమును కూర్చిన లేఖనాలు ఇదిగో మన చేతిలో ఉన్నాయని ప్రభు మనకి ఇచ్చాడండి దీన్ని విడిచిపెట్టి పదహారు భాషలు పదహారు గ్రంథాలు మనకి ఎందుకండి నా ప్రియమైన సహోదరులారా ఈ లేఖనం ఎలాంటి లేఖనము అనంటే సృష్టికర్త అయిన జీవము కలిగిన మరణమును జయించిన క్రీస్తు యేసును గూర్చిన లేఖనం ఈ లేఖనాలు మనం చదవాలి ఈ లేఖనాల మీద దృష్టి పెట్టాలి ఈ లేఖనాలను అభ్యసించాలి ఈ లేఖనములను గూర్చి కనుక మనం ధ్యానించినప్పుడు ఈ లేఖనం మనలో ఆ మార్పును తీసుకుని వస్తుంది అందుకే యేసుక్రీస్తు వారితో లేఖము లేఖనములను గురించి మాట్లాడాడట ఆ లేఖనములను గురించి మాట్లాడిన అనుభూతి వాళ్ళు అనుభవించారండి నా ప్రియా సహోదరులారా ఈరోజు నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఎలాంటి లేఖనముల మీద మీరు దృష్టి నిలుపుతున్నారు ఎలాంటి లేఖనములలో మార్పు కావాలని మీరు మార్పు చెందాలని ఆశిస్తున్నారు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదే రోమపత్రిక మొదటి అధ్యాయం నాలుగో వాక్యం అండి దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశను ఇక్కడ చూడండి పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ఆయన వాగ్దానం చేశాడంట ఈ లేఖనం ఎలాంటి లేఖనాలు తెలుసండి పరిశుద్ధమైన లేఖనాలండి నా ప్రియమైన సహోదరులైన పరిశుద్ధత అనే మాట పవిత్రత అనే మాట ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తులోను అలాగే మన తండ్రి అయిన దేవునిలోనూ పరిశుద్ధాత్మ పొందిన అనుభూతిలోను అంతేకాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నోట జాలువాడిన మాటల యొక్క అనుభూతిని మనం చూస్తే ఆ లేఖనాలు ఎంతో పరిశుద్ధమైన నిజమే ఎందుకంటే మన దేవుడు వేల్పులలో ఘనుడు సమీపింపరాన్ని తేజస్సులో వశించుచున్నవాడు ఆయన పవిత్రుడు పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయన నోట వచ్చే మాట లేక లేఖనం ఎలాంటిది చూడండి ఒక అపవిత్రమైన నడవడి కలిగిన వాడు అపవిత్రమైన మాటలు మాట్లాడుతాడు పాపపు రుచులో ఉన్న వ్యక్తి అతడు ఎంత నీచమైన మాటలు మాట్లాడడానికైనా సాహసిస్తాడు వెనకంజ వేయుడు కానీ మన ప్రభువు ఎవరు అనంటే ఆయన పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఆయన ఏ మత్స మడత డాగు కళంకము లేని పరిశుద్ధుడు ఆయన గనుక ఆయన నోట వచ్చిన మాట లేక లేఖనం ఎలాంటిది అంటే పరిశుద్ధతను స్థాపిస్తుంది పవిత్రతను మనకు నేర్పిస్తుంది పరిశుద్ధమైన మార్గంలో మనల్ని స్థిరపరుస్తుంది ఆ లేఖనం పరిశుద్ధమైనది గనుక నా ప్రియమైన సహోదరుల బందిపోటు దొంగల్ని నరహంతుకుల్ని రాక్షసత్వం కలిగిన వారిని మూర్ఖమైన జనాన్ని ఈ రోజున దేవుని వాక్యం మార్చగలుగుతుంది చట్టాలు తుపాకీ గొట్టాలు అంతేకాదు శిక్షలు న్యాయ వ్యవస్థలు మనిషిని మార్పులోనికి తీసుకొని రాలేని పరిస్థితులు ఎంత శిక్షించినా అతగాడు ఇంకా కఠినమైపోతున్నాడు ఎంత శిక్షించినా అతని హృదయం ఇంకా రాతిగుడ్డైపోతుంది కానీ ఇదిగో ఈ పరిశుద్ధమైన లేఖనాలు క్షణాలలో ఆ రాక్షసత్వం కలిగిన మనిషిని మార్పులోనికి తీసుకుని రాగలగడానికి గల కారణం ఏంటి తెలుసా ఈ లేఖనాలు పరిశుద్ధమైన లేఖనాలండి ఈ పరిశుద్ధ లేఖనాన్ని మనం సమీపించినప్పుడు మనం పరిశుద్ధంగా నీతిగా బ్రతకగలుగుతామండి అందుకే పరిశుద్ధుడైన రాజైన దావీద్ అంటాడు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను ఎంత మాధుర్యమైన మాట చూడండి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు అంటే నేను పరిశుద్ధుడనే బ్రతుకున్నట్లు నా హృదయంలో ఇదిగో ఈ లేఖనాన్ని నీ జీవవాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నానయ్యా ఆ వాక్యం ఆ లేఖనం నన్ను పవిత్రతలో నడిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మీ కుటుంబం మీరు పవిత్రతను సంతరించుకొని పరిశుద్ధంగా జీవించి ప్రభు కొరకై సాక్షిగా ఉండాలంటే ఈ పరిశుద్ధ లేఖనములను చదవాలి పరిశుద్ధ లేఖనములను అభ్యసించాలి అభ్యాసం చేయాలి ఈ పరిశుద్ధ లేఖనములను చదివి మనం ధ్యానించాలి ఈ లేఖనముల ద్వారా పరిశుద్ధమైన బ్రతుకుని మనం బ్రతకగలుగుతామండి మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే ఇదే రోమపత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగో వాక్యం నేను చదువుతున్నానండి ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడి ఉన్న వన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ఇక్కడ చూడండి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఓర్పు వలనను లేఖనముల వలనను చూసారండి ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై అంటే మనం నిరీక్షణ గలవారమై ఉండాలి ఒక శుభప్రదమైన నిరీక్షణ నిరీక్షణే లేకపోతే మనకు ఎలాంటి జయము రాదండి అయితే ఈ నిరీక్షణ మనకు కలుగు నిమిత్తము ఏంటి ఎలా వస్తుంది నిరీక్షణ ఈ నిరీక్షణ గలవారమ ఎప్పుడు మనం బ్రతకగలుగుతాము ఇక్కడ ఓర్పు వలన ఒకటైతే రెండవది లేఖనముల వలన అంటే నిరీక్షణను కలిగించు లేఖనములు నా ప్రియమైన సహోదరులారు చూడండి విశ్వాసపు పోరాటంలో విశ్వాస జీవితంలో మనకు నిరీక్షణ ఎంతైనా అవసరమండి ఈ నిరీక్షణే లేకపోతే ప్రభు రాకడ కొరకు మనం వేచి చూడలేము ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు విత్తనం వేసేవా రాత్రికి చెట్టు అయిపోవాలి రేపు ఉదయం కాయలు కోసుకోవాలి మనం అలా లేదనుకోండి ఏమంటే ఏం దేవుడు అండి దేవుడు ప్రార్థన చేస్తున్నా జరగట్లేదేంటి ఎప్పుడు చేశారండి ప్రార్థన రాత్రి చేశాంగా అంతేకాని నిరీక్షించడం ఆ నిరీక్షణలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవడం ఈరోజు చాలామందికి వల్ల కావట్లేదండి నా ప్రేమైన సహోదరులారా మనం దేవుని యొక్క చిత్తానుసారమైన ఆశీర్వాదాన్ని దీవెనను మనం పొందుకోవాలంటే నిరీక్షణ కావాలి నిరీక్షణ కావాలి సమస్యలు ఉండవచ్చు అభ్యంతరాలు ఉండవచ్చు ఆటంకాలు ఉండవచ్చు ఆటుపోట్లు ఎన్నో ఉండవచ్చు వీటి ఎప్పుడైతే నిరీక్షణ గలవారమై ఆయన కొరకు కాచుకుని ఉంటామో వేచి ఉంటామో అన్నాడే ఒక దీవెన కలిగేది చూడండి విశ్వాసవీరుడైన అబ్రహాం గారి జీవితంలో ఒక మచ్చ ప్రభు ఏం చెప్పాడు నేను ఒక ఇస్తాను అన్నాడు కానీ అంతవరకు వేచి ఉండలేక భార్య అయిన శారమ్మ గారి మాట విన్నాడు అప్పుడైనా చెప్పచ్చు కదా ఆయన ప్రభు ఇస్తాడు ఆయన ఏం చెప్పాడు నాకు ఒక వాగ్దాన పుత్రుని ఇస్తానన్నాడు ఆయన చేస్తాడు మనం విశ్వసించి నిరీక్షించి చూడాలన్న ఆలోచన లేకుండా తొందరపాటు ఇంతకాలం చూసాము ఇంతకాలం ఉండాము ఇంతకాలం ఇలాగా నిలిచాము ఇంకెంతకాలం ఉంటామేంటి అని తొందరపాటు తనతో తన నిర్ణయం తీసుకోవడం ప్రారంభించాడు తత్ఫలితంగా ఇస్మాయలు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు ఇస్మాయిల్కి అబ్రహాం తండ్రి అయ్యాడు నేను ఒక మాట అడుగుతాను అబ్రహాం గారి కుటుంబంలో కలతలు ప్రారంభం అవ్వలేదా అబ్రహాము గారి కుటుంబంలో అలజడులు ప్రారంభం అవ్వలేదా అబ్రహాం జుట్టు పీక్కొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో గొప్ప కూలిపోలేదా అరే స్వర్గసీమగా ఉండవలసిన కుటుంబం ఎందుకు అలజడి పాలయ్యింది విశ్వాస వీరుడైన అబ్రహాము యొక్క కుటుంబము నలుగురికి మార్గదర్శకంగా ఉండవలసింది ఈరోజు నా మాయని మచ్చ ఎందుకు పడింది నిరీక్షణ కోల్పోయి పిల్లల ఒక్క మాట ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకు కావాలి అని అనుకుంటే లేఖనము కావాలి మనకు లేఖనాలు చదవాలి లేఖనములు ఎందుకు మనం రావాలి ఈ లేఖనము మనకు నిరీక్షణకు కారణమవుతుంది దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యంతో హత్తుకుని బ్రతికే వ్యక్తి నిరీక్షణ గలవాడై ఉంటాడు ఆ వాక్యము అతనికి నిరీక్షణను నేర్పిస్తుంది నా ప్రియమైన సహోదరులరా ఆలోచించండి తొందరపడకండి ఏ విషయంలో మీ నిర్ణయాల మీద మీరు ఆధారపడకండి ప్రభుని అడగండి నిరీక్షించి చూడండి ఈ నిరీక్షణ మనకు ఒక గొప్ప విజయాన్ని కలుగుస్తుంది గనుక నేను మూడు విషయాలు చెప్పాను మీతో ఒకటి క్రీస్తును గుర్చిన లేఖనం రెండు పరిశుద్ధమైన లేఖనం మూడు నిరీక్షణను కలిగించు లేఖనం దేవుడు మనకు కృప చూపించి ఈ లేఖనాలలోని దీవెనను మనకు ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక తలలో వంచండి ప్రార్థన చేస్తాను కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అని ప్రభువ మీకు వందనాలు ఆనాడు మీ శిష్యులు మీ మాటలు విన్నప్పుడు వాళ్ళ హృదయం మండినట్లు ప్రభు వాళ్ళ కనులు తెరవబడినట్లు మేము లేఖనాల్లో చూస్తున్నాం అవును మీరు వారితో మాట్లాడిన లేఖనములు వాళ్ళలో ఆ పెనుమార్పుని తీసుకుని వచ్చాయి మా వ్యక్తిగత బ్రతుకులలో కూడా ఈ లేఖనముల వలన కలిగే ఆ దీవెన ఆశీర్వాదం ఆ మేలుకొలుపుని మేము కలిగిన వారి మేము ముందుకి కొనసాగుటకు సహాయం చేయండి అయినా మిమ్మల్ని గూర్చిన లేఖనములు పరిశుద్ధమైన లేఖనములు నిరీక్షణను కలిగించు లేఖనములను మేము మా గుండెల్లో ఉంచుకొని వాటి ప్రకారం నడవడానికి సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని మీరు చేపట్టి నడిపించి మా హిమాఘనత ప్రభావములు మీరు పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములు ప్రార్థన చేసి తండ్రి చున్నాను తండ్రి ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునుగాక ఈ దినమంతయు విశేషమైన కృప దీవెన విజయం నా దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టిన గాక ఆమె